జగన్కు ఆక్సిజన్ అదేనా? వైసీపీ అధినేత జగన్కు ఆక్సిజన్లా పనిచేస్తుంది పాదయాత్ర. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినా నంద్యాల ఎన్నికల్లో వాటమి చవిచూసినా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ప్రజలు తన వెంట ఉన్నారన్న నమ్మకం కావచ్చు. అందుకే పీపుల్స్ పల్స్ తెలుసుకునేందుకు ఆయన జనం బాట పట్టారు. అయితే జగన్ పాదయాత్రకు ఇప్పటి వరకు పూర్తయిన 4 జిల్లాల్లో మంచి స్పందన లభించింది. సభలకు సదస్సులకు వైసీపీ నేతలే జన సమీకరణ చేశామందామనుకున్నా పాదయాత్రకు వేలాది మంది తరలి వస్తుండటంతో జగన్ సైతం ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే జన సమీకరణ చేస్తే వారు కేవలం కొద్ది సమయం మాత్రమే జగన్ వద్ద ఉంటారు. కానీ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు జగన్ వెంటే నడుస్తున్నారు. ఒక గ్రామంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశిస్తే ఆ గ్రామంలోని ప్రజలు అత్యధిక శాతం యాత్ర గ్రామం దాటి వెళ్లేంత వరకు జగన్ వెంటే నడుస్తున్నారు. వేరే గ్రామంలోకి ప్రవేశించగానే అక్కడ స్వాగతంతో జనం జగన్కు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అందుకే ఆయన ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేకపోతున్నారు. మామూలుగా రోజుకు 15 కిలోమీటర్లు నడవాలన్న లక్ష్యంతో జగన్ పాదయాత్రను ప్రారంభించారు. కానీ కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రోజుకు 12 కిలోమీటర్ల మించి నడవలేకపోతున్నారు. అందుకే జగన్లో నమ్మకం పెరిగిందంటున్నారు వైసీపీ నేతలు. స్వచ్ఛందంగా తరలివస్తూ తమ సమస్యలను వివరిస్తున్న ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి సహనంగా వ్యవహరిస్తున్నారు. నేతల విషయాన్ని పక్కన పెడితే ప్రజలు ఎవరొచ్చినా ఓవర్ యాక్షన్ చేయవద్దని తన సెక్యూరిటీ సిబ్బందికి జగన్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, ఉద్యోగ సంఘాలు కూడా జగన్ వద్దకు వచ్చి తమ సమస్యల గురించి ఏకరవ పెడుతున్నారు. అన్నీ శ్రద్ధగా వింటున్న జగన్ వాటిని నోట్ చేసుకుంటున్నారు. మొత్తం మీద పాదయాత్రలో వస్తున్న రెస్పాన్స్ జగన్కు ఆక్సిజన్లా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పొచ్చు.